మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఆస్తి రావడం, ప్రాపర్టీ అనేది దానికి లిమిట్స్ ఏముండవు. అలాగా తరతరాలుగా ఒక ప్రాపర్టీ కన్వే అవుతూ వస్తుంది అంటే దానికి ఒక కాంబినేషన్ ఉంది. ఒక వివాహాన్ని మించి రెండో వివాహం జరగడం, దానికి ఇదే కాంబినేషన్. వివాహం లేట్ అవ్వడం, ఇదే కాంబినేషన్. గవర్నమెంట్ సర్వీస్ కొట్టడం, ఇదే కాంబినేషన్. ఒంటరిగా ఉండటం, ఇదే కాంబినేషన్. పేరెంట్స్కి చిన్న వయసులోనే దూరంగా వెళ్ళటం, ఇదే కాంబినేషన్. ఒక విపరీతమైన మొండితనం, ఈ కాంబినేషనే కారణం. చాలా స్టబ్బర్న్గా ఉండటం కాంబినేషన్ కారణం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 1-7 అనే నెంబర్లు కనపడి దీన్ని మనము డిఎన్ఏ రూపంలో విభజించినప్పుడు 1-7 ఒక ప్రత్యేకమైనటువంటి లెక్కలో వచ్చేస్తే ఈ లక్షణాలు మాత్రమే ఉంటాయి, లేదా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 1-7 కాంబినేషన్ ఉంటుంది. దేనికి చలించరండి, వీళ్ళు ఏమిటో తెలియదు. అసలు ఏ విషయం కూడా వీళ్ళని టచ్ చేయదు. ఈ కాంబినేషన్ని అదృష్టం అనుకోవాలా? ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వెనకాల ఉన్నది మాత్రం ఇదే 1-7. లక్షణాలు చెప్పినప్పుడు ఈ కాంబినేషన్ ఉండి తీరాలి అని మనం కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇవి ఉంటున్నాయి. నిజంగా నెంబర్లలో ఇంత ఉంది అని చెప్పిన మహానుభావులకి నమో నమః. కానీ ఎక్కడా కూడా పంటికి పోక చెక్కకి అందకుండా ఎక్కడా చెప్పలేదండి, రకరకాల కన్ఫ్యూజన్స్ పెట్టలేదు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే ఒక మనిషి జీవితంలో ఇటువంటివి మనం గమనించడం ఈజీ. అసలు నీళ్ళంటే భయపడే వ్యక్తి సముద్రాన్ని దాటి ఖండాంతరాలు వెళ్ళిపోతాడు. 1-7 కాంబినేషన్ అండి. ప్రసక్తే లేదు మా పేరెంట్స్ని విడిచి ఉండను అనుకున్నటువంటి వ్యక్తి ఎంత దూరమో వెళ్ళటం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా ఉంది కదండి, ఇలా ఫోన్ నొక్కితే వాళ్ళు కనపడతారు కదా అని మీరు అనుకోవచ్చు. ఫిజికల్ అపీరెన్స్ వేరు, ఫోన్ అపీరెన్స్ వేరు. ఎఫెక్షన్ చూపించడం వేరు, మనసులో ఎఫెక్షన్ ఉండటం వేరు. ఈ 1-7 కాంబినేషన్ వాళ్ళు ఉన్నప్పుడు మనకేమీ కనపడదు, అసలు తెలియవు కూడా. కానీ వీళ్ళకి భగవంతుడు చూశాడే ఎంత ఇచ్చాడు. అందరూ తలకిందులుగా తపస్సు చేసే గవర్నమెంట్ సర్వీసు వీళ్ళకి ఇట్టే వస్తుందండి. కాకపోతే 1-7 ఉన్నంత మాత్రాన రాదు సుమ. నేను చెప్పినట్టుగా 1-7 అనేది లెక్కలు వేసుకున్నప్పుడు ఏ పొజిషన్లో రావాలో అక్కడ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది. ఈ కాంబినేషన్ మీకు తరతరాల నుంచి వచ్చే ఆస్తిని అందించబడుతుంది. మీకు దేనికి లోటు ఉండదండి. కానీ 1-7 ఉన్న ప్రతి వ్యక్తికి ఈ లక్షణాలు ఉండవు కాక ఉండవు. ఎందుకు అంటే మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఇవన్నీ కనపడవు. కాబట్టి 1-7 ఉందా మీరు ఆస్తిపరులు అని నేను అంటలేదు. 1-7 ఉందా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందని మాత్రం నేను అంటం లేదు. 1-7 ఉందా మీరు ఫారిన్ వెళ్ళిపోతారని కూడా నేను అంటం లేదు. ఆ 1-7 ఎక్కడ ఎలా ఉంటే ఎలా ఉండాలి అనేది చాలా కాంక్రీట్ రూల్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ 1 కాంబినేషన్. అద్భుతం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.